Thank you.
ఉన్న పరబండతో వస్తున్న వేగాన్ని ఉరకల్ని నటరాజై నాట్యం చేస్తూ వస్తున్నటువంటి ఉంది మీకు అద్భుతం. శుభవార్త ఏంటంటే ఆర్టీసీ బస్సు వచ్చేసింది ఈ పుణ్యక్షేత్రానికి. మేనేజర్ గారు, మేడం గారు, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీ యొక్క ఆర్టీసీ బస్సు రావడానికి ప్రత్యక్ష సాక్షి మీకున్నటువంటి శివున్నాయుడు గారు, చాలా కృషి. ఆయనకి గొప్ప సోమేశ్వర స్వామి స్వప్నంలో కనబడి నువ్వు ఏది చేస్తావో నేను ఉన్నాను కనుక నువ్వు చేసి తీరాలన్నారు. ఎవరిని సపోర్ట్ తీసుకోకుండా గ్రామ ప్రజల్ని పెట్టి తన సొంత ఆయన ఇక్కడ లేకుండానే తన ఫోన్తోని సంకల్పంతో ఆ వారధ కట్టడం జరిగింది. సామాన్యం కాదు, ఒక నదిని రెండు నదుల్ని ప్రవహింపు ఒకవైపు మళ్లించి వారధ కట్టి ఏదైనా నీవే స్వామి అన్నారు. ఆ స్వామి మీద విశ్వాసం ఎంత గతకల గతకల రోడ్లున్నా మీరు ఆర్టీసీ బస్సు ఇక్కడ తెచ్చారు. నీకుంటారు నీ సెక్యూరిటీ, నీకున్నటువంటి ఇబ్బందులు నీకుంటాయి, కానీ ఈసారికి నెక్స్ట్ టైం కదా ఉండదు, తార్ రోడ్ అయిపోతుంది, తిమ్మేటో అడగమ్మా. మీరు ఒక పాంప్లెట్ చూసి ఎక్కడో తెలుసుకొని మా రమేష్ గారికి ఎవరు ఫోన్ చేసి ఆర్టీసీ వాళ్ళు మేము బస్సు నడపాలనుకుంటున్నాము, మీ యొక్క శ్రీహరి గారు మీ యొక్క సూచనలు మాకు ఇవ్వాలి, ఎక్కడ మాకు పార్కింగ్ ఉంటుంది ఏమిటని వాళ్ళు అడగడం జరిగింది. ఆ తప్పకుండానే అదంతనే మా శివున్నాయుడు గారు చెవుల్లో పడితే అక్కడ మా సైన్యం ఉంది, కోడి మా ప్రెసిడెంట్ ఉన్నారు, మా సైన్యం నాకు చూసుకుంటారన్నారు. ఇది నిజంగా ఆనంద భాష వాళ్ళు దారి వచ్చినటువంటిది. సామాన్య మానవుడికి ఏం కావాలి, యువకులు యువతరంలో వాళ్ళు వచ్చేస్తారు, వృద్ధులు చూడండి పాప ఇప్పుడు ఆ రోడ్డు ఉండబట్టి ఈ రోజు ఇన్నికి ఇన్ని షాపులు ఇన్ని బట్టి ఎంతమంది వచ్చారు, అప్పుడు కూడా వచ్చాడు, ఇది కూడా వచ్చాడు, ఆటోల మీద వచ్చారు. అద్భుతమైనటువంటి ఈ సాహసం, అది ఆర్టీసీ గవర్నమెంట్ వారు స్పందించడం అనేటువంటి ఒక విశేషం. అంటే ఇక్కడ నేను ప్రత్యక్షంగా స్వార్థంగా చెప్తున్నాను, ఒక స్త్రీ శక్తి కదిలి వచ్చింది. అదే మేనేజర్ ఒక స్త్రీ శక్తి, ఆ సోమాదేవి శక్తి మీ మీద ఆహ్వానించింది, ఆ రిస్క్ తీసుకొని మీరు వచ్చారు, ధన్యవాదాలమ్మా. ఇది ధర్మ ప్రకారంగా మా కాపురపు వారు ఎవరు వచ్చినా మేము గౌరవించడం మా ధర్మం. దయించి మీరు వేదిక మీదకి వచ్చి మా గౌరవాన్ని స్వీకరించి మీరు ఏమైనా పలకగలిగితే ఇక్కడ రావడానికి మీకున్న ఎటువంటి సంకల్పం, ఏ ప్రోత్సాహం మిమ్మల్ని గుర్తింపు వచ్చిందో తెలియచేస్తారని తెలియజేస్తూ రమేష్ గారు అరుణులు మేడం గారు అలా వచ్చారు పక్కన అందుకే మీరు చెప్పారు. మీ వాళ్ళు లేదు సార్, డెఫినెట్లీ పేపర్ కూడా ఇవ్వచ్చు నో డౌట్, గౌరవంగా ఇవ్వాలి. శ్రీ లోకనాథ్ గారు జీవన రేఖ ఓన్ పేపర్, ఆయన వచ్చే మరి సమయానికి ఆయన వారి పేపర్ లో ఈ విషయాన్ని ఆయన ప్రచురించగలరు, వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంకీర్తన యజ్ఞం కాపాడు ఫౌండేషన్ వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ఆయన తపస్సు చేస్తున్నారు కాపాడు శివన్నాయుడు గారు. ఈ విషయంలో ఈ ప్రాంతం, ఎందుకంటే మామూలు దేవాలయాలు కోటాను పూర్తి పెట్టి ఎంతమంది మహానుభావులు నిర్మిస్తున్నారు, ఇప్పుడు నిర్మించడం వేరు, యుగ పురుషులైన వారు స్థాపించిన వాటిని బాగా వెలుగులోకి తేవటం ద్వారా, ఎందుకంటే అక్కడ కొన్ని 100 సంవత్సరాల నుండి
శక్తి నిబిడీకృతమై ఉంటుంది ఆయా స్థలాల్లో. ఆ స్థలాల యొక్క శక్తిని ఒక్కసారి ప్రేరణ చేయటం ద్వారా అమితమైన శక్తి ఉద్భవిస్తుంది. అందుకోసమని ఆయన తపన. ఆ తపనకు మనలాంటి వాళ్ళందరం కూడా ఆ మనం స్పందించాలి. ముఖ్యంగా ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ఆర్టీసీ ఈ విధంగా స్పందించడం మాకు మహదానందదాయకం. ఇక మీదట ప్రతి సోమవారం కూడా పర్టికులర్ టైంలో, ఈ టైంలో మేము బస్సు వెళ్తుంది అని అంటే అది తాకిడి బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ప్రతిరోజు కూడా జరుగుతుంది. ముందు ఇప్పుడు చేసి కార్తీక మాసం అంతా ఒకసారి బస్సు ఉండేటట్టుగా, అలాగే ప్రతి సోమవారం ఉదయమే 5 గంటలకో లేకపోతే 6 గంటలకో ఒక ట్రిప్ ఇక్కడికి వచ్చేటట్టుగా కానీ మీరు చేస్తే మేము ఆనందపడతాం తల్లి. ఈ విషయం మీద మీరు మీ అమూల్యమైన సందేశాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గీతాచార్య భక్తి గీతాంజలి అమ్మమారి, గత 35 సంవత్సరాలుగా భగవత్ సేవలో ఉంటూ ఎంతో మంది భజన మండలికి ఈ విధంగా ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తూ పెద్దలైన ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సహాయం తీసుకుంటే ఇక్కడ వరకు చేయగలిగారు. గత సంకీర్తన యజ్ఞం 4, 5 ఒకటి నర్సీపురంలో 4 చేశాం, సంకీర్తన యజ్ఞం 5 గుంపులోనే చేశాం. జూన్ 27, 28, 29 తేదీల్లో గత సంవత్సరం, 23వ సంవత్సరం. ఈ సంవత్సరం 9 రోజులు చేయమని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన దాహం తేదు, ఎన్నాళ్ళు చేస్తారు అన్నాళ్ళు చేయండి అంటారు. మేము ఉద్యోగాలు చేస్తున్నాం. నేను స్టీల్ ప్లాంట్ లో సీనియర్ మెకానికల్ ఫోర్మన్ గా నేను చేస్తున్నాను. గురువు గారు కూడా ఆయన కూడా నేవల్ లో చేసి బాయ్స్ నేవీగా చిన్నప్పుడు వెళ్ళిపోయి తర్వాత ఎడ్యుకేషన్ పరంగా బాగా ఇంప్రూవ్ చేసి ఒక ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ లో సీనియర్ ఫోర్మన్ గా రిటైర్ అయ్యారు మనని. ఆయన కూడా అద్భుతమైన వాక్ పటిమ, మహా అంటే ముఖ కవళికలను బట్టి వాళ్ళ హావభావాలను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అంతర్యాయం చేయగలిగే సమర్థుడు ఆయన. ఆయన శ్రీ గీతాచార్య భక్తి గీతాంజలికి వెన్నుదన్నం. ఆయనని మేము ఎప్పుడు కూడా మార్గదర్శనం మాకు చెప్తుంటారు, ఇది ఇలా ఉంటే బాగుంటుందని. దాన్ని మేము పాటిస్తుంటాం. అందుకే ఇంతమందితో మాకు ఈ పరిచయాలు, ఇలాంటి పెద్దలందరితో మాకు పరిచయం. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. చాలా సంతోషం ఇది. ఎందుకంటే కార్తీక వారు స్వయంగా కష్టాలు మన కార్తీక మాసం కూడా అసలు ఫోన్ చేస్తే మన మాకు చాలా మంది శ్రీరామ్ గాంధీ గారి నుండి అక్కడి నుంచి మా స్నేహితులు కలుస్తాను. గాంధీ గారి నుంచి స్నేహితులు అదే 4 రోజులు ఆర్టీసీ మంత్రులు కూడా అక్కడ చేసుకుంటున్నారు. రాంచరణ్ రామరాజు శక్తిబాబు అయితే మరి వాళ్ళకి దేవుడు ప్రార్థించలేదు, వర్తన చేయించే అవకాశం ఇవ్వలేదు. శివుడు కనిపించి బాగు నెలలో భావం కూడా పెట్టలేకపోతాం వచ్చిండు. నదీ ప్రవాహం వల్ల నువ్వేదో చేయలేకపోవంటే మరి గీతాచార్య గారు అంటే వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్పెషల్ అంటున్నాం. మేము వైజాగ్ భాషలో అంటున్నాం. లక్ష్మణ పంతులు ఆ పంచాయతీ గ్రూప్ సర్పంచ్ కూడా ఉంటారు. అయితే నేను సంకల్పించి ఒక గత శివరాత్రి ముందు దర్శనంలోకి దేనికి వస్తలేదు దర్శనం రమ్మని చెప్తే అది కూడా అలాగే రాబోతుంది. వేరే దారి లేదు, వేరే దారి లేదు. ఇది పెద్ద ప్రభావం అన్నమాట. వెనక నుండి నదులు ప్రవహించే వెనక నుండి ఆ నదులు విడదీసే కార్యక్రమం ఎప్పుడైతే కూడా చెప్పాను నేను సర్పంచ్ గారికి లీడర్స్ కి. ఏదైనా ప్రాంతంలో ఒక అభివృద్ధి అయ్యి ఆ ప్రాంత అభివృద్ధి కోరుకుంటానని కంకణం కడితే ప్రభుత్వాలతో పనులేదని ఒక మెసేజ్ ప్రభుత్వంకి ఇద్దామని నేను సంకల్పించింది ప్రారంభించాను. దానికి చెప్పాను ఎట్లయినా పర్లేదు, ముందు నది ప్రవాహానికి ఈ గుడి కొట్టుకు ముందే మనం చేయాలి. లేదు కొంతవరకు కోరేసింది, మరి బుద్ధిలో అయితే గుడే పడుతుంది. అందుకు ముందు గుడిని ఖర్చేస్తాం అని సంకల్పించి సర్పంచ్ గారికి ఫోన్ చేసి నన్ను 3 సార్లు అసలు వచ్చినప్పుడు ఇద్దరు చీఫ్ ఇంజనీర్ పట్టించుకొచ్చే మనం ప్రసన్న అందరం కూడా నాకు బట్టలు బట్టలు
లుంగీలు పట్టుకుని అక్కడ దించి పేర్కేత బాగుంటుందని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ వాళ్ళతో అబద్ధాన్ని నేను మ్యాన్ వచ్చాను. ఎందుకంటే ఎస్టిమేషన్ వేస్తారు గవర్నమెంట్ లో తీవ్ర రూపాయి రావద్దు ప్రతి దానికి నది ప్రవాహానికి ఎక్కడే దేవుడు ఎస్టిమేషన్ వేస్తారు అది నేను చెప్పాను. ఎంతైనా పర్లేదు ఎంతైనా పర్లేదు డాక్టర్ ఒక 60 లీటర్లు సర్పంచ్ గారు ఎంత ఖర్చు అయింది ఒక 60 లీటర్లకి ఖర్చు అయితే అది ఆపడం జరిగింది. అది చూసి మేము కోరకుంటే ఎన్ని మంటే అప్పుడు వచ్చాను ఏసీ గారు వచ్చి నేను లేకుంటే కొత్తగా వేసి అయినా ఎవరు చేయలేని పని మీకు మీకు రాలే గవర్నమెంట్ రాస్తారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేస్తే అది పెద్ద దివ్యక్షేత్రం అయిపోద్ది. కాపర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక 60 లక్షలు ఖర్చు పెట్టిన గవర్నమెంట్కి వితౌట్ ఎనీ కన్సల్ట్ పొలిటికల్ లెటర్స్ అని ఇచ్చారు లెటర్ కమిషనర్ గారు ఇస్ కమిషనర్కు 60 కోట్లు మా ఫ్రెండ్స్ అయినా మీరు చైర్మన్ కొనగలి అంటున్నాను లెక్క పట్టుకుని అదే ఆధారం పట్టుకుని సెన్సింగ్ గారు చెప్తాను ఆయన ఒక లెక్క పెట్టారు ఫోన్ చేస్తే తర్వాత ఎమ్మెల్యేని కూడా లెక్క పనిచేసాను. ఇది 2 కోట్ల రూపాయలు సిజిఎఫ్ అమ్మ కామన్ గ్రూప్ ఫండ్ 1 కోటి రూపాయలు వితౌట్ ఎనీ మ్యాచింగ్ గ్రాంట్ శాంక్షన్ అయిపోయింది. ఆ 1 కోటి రూపాయలు అందరికి చెప్తాను నెక్స్ట్ మరి కాదు కోతలు ఉండవు గతలు ఉండవు డైరెక్ట్ అక్కడ నుండి తారోడ్ అయిపోయి ఇది అయిన తర్వాత 3-4 కోట్లు కూడా తీసుకుని వచ్చి ఇది ఒక శ్రీశైలం పుణ్యక్షేత్రం చేద్దామని ఒక సంకల్పం. ఎందుకంటే రాష్ట్రానికి తిరుమల దేవుడు ఎలాగైతే నిధులు సమకూర్చు తిరిగి ఒప్పుడుస్తున్నాడు ఈ వెనక పని పార్థం మాన్యం చేయాలి సోమేశ్వర బాబు నేను నా నిధులు ఈ జిల్లాకు ఖర్చు పెట్టడానికి స్థాయిలో ఇది ఒక దివ్యక్షేత్రం టూరిజం చేతులు ఒక దృఢమైన సంకల్పం దానికి వెళ్ళిపోవట్లేదు గవర్నమెంట్ ఇబ్బంది మాట్లాడదు అందులో ఆలోచన లేదు ఇస్తే 6 పేర్లు ఉంటాయి శిలాపరకం లేకపోతే కాపర్ ఫౌండేషన్ ఉంటుంది బాగా కానీ బాగా ముందుకు వచ్చేది 60 కోట్లు రూపాయలు శాంక్షన్ అయిపోయింది కాబట్టి తప్పకుండా నిత్యం టూరిజం బస్సులతోనే ఏపీ టూరిజం కూడా ఏర్పడదు అటువంటి పుణ్య క్షేత్రం చేయడం మీకు కూడా సహకరించాలని మనసారా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికి నమస్కారం అండి. సంకల్పం గొప్పదైతే ఏ పని అయినా నెరవేర్చగలం మనం. మన సంకల్పం గొప్పదై ఉందా అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్ గా మనకి సహాయ సహకారాలు అందజేస్తారు. అలాగే ఈ ఇక్కడికి బస్ తీసుకురావడానికి ప్రధాన కారణం నేనైతే కాదు మా డిప్యూటీ ఒక ఆయన కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఇక్కడ ఒక రోడ్ వేశారు ఇవన్నీ ఇక్కడ ప్రజలకి ఇది చూపిద్దాము అనే సంకల్పంతో ఇక్కడ ప్రతి సోమవారం ఇక్కడ బస్ తిప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాతే నేను నా ఫ్యామిలీతోటి ఒకసారి రావడం జరిగింది. ఇక్కడ ఇది చూసిన తర్వాత సరే వెళ్దాము బస్సు అంటే ఏం లాస్ట్ నేను అప్పుడే 3 సార్లు వచ్చాను ఈ వారంలో. వచ్చినప్పటికీ అసలు అక్కడ రోడ్ అది కొంచెం కండిషన్ గా ఉంది. బస్సు లేదు మనకి పెద్దే కదండి చిన్న బస్సు కాదు. ఒకవేళ అంటే ఇప్పుడే బస్సు రాని వస్తుంది రేపు శివరాత్రి రోజు ప్రైవేట్ వాహనాలు వస్తాయి ఆటోలు రిక్షాలు మన 2 వీలర్స్ వస్తాయి ఆ టైంలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే చిన్న సంశయం తప్ప మాకు బస్సులు వేయకూడదని కానీ బస్సులు ఇక్కడ పెట్టకూడదు కానీ కాదు. మేము బస్సులు ఎప్పుడు ప్రజల కోసమే మేము బస్సులు తిప్పుతాము మాకు ప్రజలు ఆదరిస్తేనే మా సంస్థ నిలబడుతుంది కాబట్టి మీ ఆదరణ ఎప్పుడు మాకు కావాలి. మేము బస్సులు అయితే తిప్పుదాం రేపు కూడా నేను ప్రైవేస్ లో 2 బస్సులు వేస్తాం. మనం మాక్సిమం అక్కడ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు మేము రైలు వేసాము. సింగిల్ బస్ అయితే వస్తుంది కానీ అదర్ వెహికల్స్ ఎదురుగా వస్తే ఇబ్బంది అవుతాదేమో అని ఒక చిన్న సంశయం ఇంకా ఉంది. మీరు కూడా ఒకసారి పరిశీలించండి. ఒకవేళ పొద్దున 6 గంటల నుంచి బస్సు పెడతాం పెట్టడం మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది అయినా వస్తే ఆ ముందు ఏదైతే మన లేఅవుట్ ఉందో అక్కడ వరకు తిప్పి అక్కడ నుంచి వెనక్కి తీసుకెళ్తాం. ఇదే కాకుండా అటుపక్క నగర నుంచి కూడా 4 బస్సులు తిప్పుతామండి. ఆ రోడ్ అయితే చాలా బాగుంది. అటు వాడుకున్న వాళ్ళు అటు వాడుకోవచ్చు ఇటు వాడుకున్న వాళ్ళు ఇటు వాడుకోవచ్చు ఇటు పక్క ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇటు పక్క అటుపక్క పార్కు గుబ్బిలి అటుపక్క నుంచి వాడుకోవచ్చు. అయితే గత సంవత్సరం కన్నా ఇప్పుడు ఆ నదిలో నీరు చాలా తక్కువగా ఉంది నడిచి వచ్చి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అటుపక్క కూడా 4 బస్సులు తిప్పడానికి మేము రెడీ చేసాము. ఆ విషయం అందరికీ తెలియడానికి వచ్చానండి.
అలాగే మీరు పాడిన పాట చాలా బాగుంది, చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు. జిల్లా నుంచి వచ్చారు, ఈ లోకల్ కూడా సెలెక్ట్ చేసి మొత్తం 20 టీములు నాలుగు పోరాట బృందాలు, ఒక సత్య నక్షత్ర డ్రామా, ఒక పత్తి గీతల ఆర్కెస్ట్రా, ఒక కూచిపూడి డాన్స్. ఇది డిజైన్ ప్రోగ్రామ్. అటు నుండి కూడా ఇప్పుడు తిప్పితే ప్రజలు చూస్తారనమాట. బ్రహ్మాండ రోడ్ అయింది కాబట్టి ఈ రోజు అయిపోవాలి. అయిపోతే చూడాలి, మీరు చెప్పిన సంకల్పం పెట్టి రాలేదని అది ఆగదు. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడదు. ఫ్యామిలీ కోట్లు కొట్టుకుంటే మేము రెడీ ఉంటాము. మాకేం భయం, దేవుడు మొక్కుండా ఉన్నట్టుంటే మా ఆస్తులు ఎక్కువనే ఉంటాయి. మాకు సరిపోయిన ఉంటుంది. మా పిల్లలకి ఎప్పుడైనా పోయారు, అప్పుడే వీళ్ళైతే అందుకున్న ఛాన్స్. మాది ఉమ్మడి కుటుంబం అమ్మ, విశాఖపట్నం, గాజువాడ, గురుముచెట్టు దగ్గర ఇల్లు, 25 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక పూజ గది, ఒక డైనింగ్ టేబుల్. ప్రెజెంట్ ఉమ్మడి కుటుంబంగా అందుకు మాది. అందుకే మా ఉమ్మడి కుటుంబం బలం, అంటే ఇంకేం బలం కాదు. అందరికి తినడానికి సరిపోతుంది. ఎలక్ట్ ఉంటే నచ్చిపోవడంలో చాలా అవసరం ఉన్నా. పూర్వం 10 రూపాయలకి 20 రూపాయలు పూర్వం ఇప్పుడు లక్ష ఆ డబ్బులు ఇచ్చుకుంటే నడిచిపోయిన ఒక పూర్తి మా చేతుకు. ఇది మా కాదు కదా, ఈ రెండు చేసే అవకాశం, ఇవి చేయడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం దేవుడు పెడతాను. లేకపోతే పేర్లు మారి పేరు మారి మరి ఆ సంకల్పం చిన్న హర నమః పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర హర హర హర. దయచేసి ఎంతవరకు చేశారు? ఈ 2-3 రోజులు అవసరం ఉంటే నేను కూడా చెప్తాను పోలీసుకి. పోలీసు ఒకడు ఇద్దరు అక్కడ ఉంటే అటు నుండి ఇటు వచ్చిన వెహికల్స్ ఆపడానికి బాగుంటుంది. ఎందుకంటే వన్ సైడ్ రెండు తిరగడం కష్టం అవుతుంది కాబట్టి. మన బస్సు ఆర్టీసీ బస్సు ఉండిపోతే టైం వేస్ట్ వాళ్ళకి. అందుకు మీరు కొద్దిగా కొంచెం చేసి ఎస్ఐ గారు చెప్పి నేను డెప్యూటీ సెక్రటరీ పని వస్తాను కాబట్టి మీరే సర్పంచ్ పవరు మేము తర్వాత అందుకు మీరు కొద్దిగా సహకరించండి. కాసేపు నేను ఉంటాను కదా, రేపు పేరు కుట్రలేని డ్యూటీ వేసిందా చీనా. ఎందుకంటే బస్సు వచ్చినప్పుడు ఇక్కడ బోర్లు ఆపియాలి, వాకి టాకి మానిటరింగ్ చేయాలి సెల్ ఫోన్. ఇంకోటి అక్కడ లేబడితే ఆపేసారు అనుకో, భక్తులు ఇబ్బంది పడతారు అంటాను. అందుకు ఆపేస్తారు, ఎందుకంటే మనం సహకరించకపోతే ఆపేస్తారు వాళ్ళు. బస్సు మరి తెలియదు కదా, పంచాయతీ వరకు సహకరించండి దయచేసి. ఈ రోజు వచ్చిందంటే అదంతా మీ అని మీ తల వల్లే. అది కదమ్మా అమ్మ, ఆర్టీసీ బస్సు కాదు, మరి ద్వాపరయోగ మనిషి కదా చరిత్ర. శివరాత్రి తప్పించి ఇంకో రోజు వెతుకు తెలియదు ఇక్కడ శివరాత్రికి. అలాంటిది మొన్న 3 తెల్లవారు, ఇప్పుడు 4-5 తెల్ల ఏనుగులు ఏనుగు తిరుగుతూనే భయపడ్డది జనం అయిపోయి చూస్తానా. అలాగే అర్చకులు కూడా కొంచెం రోజు పాలన పెట్టుకుంటున్నారు. లేకపోతే అదిగో మల్లెడ సీనాలు పక్కకు వెళ్ళేసి అర్చకులు రాకపోతే కార్తీక మాసం 4 వచ్చేవారు పెట్టారు అంతేనా. అప్పుడు రాలే పట్టణం నుంచి రావాలి, ఎలా వస్తారు? నది ప్రభావం ఎందుకంటే నీరు తక్కువైంది. ఇటు మళ్ళించాము ఆ నాగావళి మీద అలా వచ్చింది, ఇటు మళ్ళీ ఇచ్చాం అక్కడ ఒక కొండ వేసేవాళ్ళ
శక్తి ఇచ్చాడు దేవుడు. ఓం నమః శివాయ. ధన్యవాదాలు శివు నాయుడు గారు. అది విశాఖపట్నం విశాలక్ష్మి గీతాచార్య శ్రీకాకుళం విశాఖపట్నం కూడా ధన్యవాదాలు. దీపనాయుడు గారు 97 ఈయన దీపనాయుడు గారిని మన మధ్యనాటి గారు చెప్తామని చెప్తామని నెంబర్ వన్ అనమాట ఆ క్యాసెట్ మీదే కదా. విశాఖపట్నం కళానికేతంలో రోజు ఫ్రీగా కళానికేతంలో ప్రతి నెల ఫ్రీగా